ఇది బీబీసీ ప్రపంచం. హాండ్రస్ నుంచి అమెరికా సరిహద్దుకు తరలి వస్తున్న వలసదారుల క్యారవాన్, వారిని ఆపేందుకు అదనపు దళాలను మోహరిస్తున్న సైన్యం, వలసదారులలో ప్రమాదకర వ్యక్తులు కలిసిపోయారంటున్న డొనాల్డ్ ట్రంప్. హలో, నా పేరు వెంకట్రామన్. అమెరికా బాట పట్టిన వలసదారుల కష్టాల ప్రయాణంపై ప్రత్యేక కథనంతో పాటు ఈనాటి బీబీసీ ప్రపంచంలోని ఇతర ముఖ్యాంశాలు. ఫేక్ న్యూస్ను ప్రసారం చేస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నది ఎవరు? ఆ ఆరోపణలపై వాళ్లేమంటున్నారు? బీబీసీ ప్రత్యేక కథనం. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సర్దార్ పటేల్ విగ్రహాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ, విగ్రహంపై నిరసన తెలుపుతున్న 90 మందిని అరెస్ట్ చేశారంటోన్న అక్కడి కార్యకర్తలు. మలేరియాను వాసన చూసి గుర్తిస్తోన్న కుక్కలు, రోగ నివారణలో శనకాలు మేలు చేయొచ్చు అని అంటోన్న శాస్త్రవేత్తలు. వీటితో పాటు మరెన్నో విశేషాలతో మీ ముందుకు వచ్చింది బీబీసీ ప్రపంచం. మధ్య అమెరికా దేశాల నుంచి వస్తున్న వలసదారులను నిరోధించేందుకు అమెరికా దాదాపు 5,000 మంది సైనికులను సరిహద్దు వద్ద మోహరించే ఏర్పాట్లు చేస్తోంది. ఈ వలసలు మొదలైన నాటి నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీటిని ఒక పెను ప్రమాదంగా అభివర్ణిస్తున్నారు. దక్షిణం వైపు ఉన్న సరిహద్దుకు తరలి వస్తున్న వలసదారులలో ప్రమాదకర గ్యాంగ్స్టర్లు, చెడ్డ వ్యక్తులు కలిసిపోయారు. చట్టపరమైన ప్రక్రియను పూర్తి చేస్తే తప్ప మిమ్మల్ని అమెరికాలోకి అడుగు పెట్టనివ్వము, వెనక్కి తిరిగి వెళ్ళిపోండి, ఇది మా దేశంపై జరుగుతున్న దాడి, దీన్ని ఎదుర్కొనేందుకు మా సైన్యం సిద్ధంగా ఉంది అని డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. 160 మందితో కూడిన వలసదారుల సమూహం హాండ్రస్ నుంచి అమెరికా వైపు 2 వారాల క్రితం బయలుదేరింది. ఒక మాజీ రాజకీయ నాయకుడు ఈ విషయం గురించి ఫేస్బుక్లో ప్రస్తావించగా ఆ వార్త వేగంగా వ్యాప్తి చెందింది. ఈ వలసదారులు కరవాన్ హాండ్రస్ నుంచి గ్వాటమలా దాటి ఇప్పుడు మెక్సికోలోకి ప్రవేశించింది. వీళ్ళు ప్రస్తుతం అమెరికా సరిహద్దు వైపు తరలి వస్తున్నారు. మా ప్రతినిధి జేమ్స్ కుక్ అందిస్తున్న కథనం. మెక్సికో నుంచి మెల్లగా నడుచుకుంటూ ముందుకు సాగుతున్న వీరు అక్కడి హింస పేదరికాల నుంచి తప్పించుకోవడానికే తామిలా వెళ్ళిపోతున్నామంటున్నారు. కానీ వీళ్ళెవరూ కూడా అమెరికా సరిహద్దుకు దరిదాపులకు కూడా ఇంకా చేరుకోలేదు. అమెరికాలో జరగబోయే మధ్యంతర ఎన్నికల సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ ఈ వలసదారులతో దేశానికి ప్రమాదం అని అంటున్నారు. వలసలను ఒక దాడిగా అభివర్ణిస్తోన్న ట్రంప్ వీరిని ఆపేందుకు సైన్యం సిద్ధంగా ఉందంటున్నారు. రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నా అమెరికాకు చెందిన ఒక అధికారి మాత్రం ఆపరేషన్ ఫెయిత్ఫుల్ పేట్రియట్ వివరాలను టీవీ ఛానల్లో వెల్లడించారు. By the end of this week, we will deploy over 5,200 soldiers to the southwest border. That is just the start of this operation. We'll continue to adjust the numbers and inform you of those, but please know that's in addition to the 2,092 that are already employed from our National Guard Operation Guardian Support that's been so effective. సరిహద్దు దగ్గర ఇప్పటికే భద్రతను కట్టుదిట్టం చేసింది అమెరికా. ఇది టెక్సాస్లోని ఎల్ పాసోకో, పిక్స్కోలోని సియోడాల్ వారెజ్ల మధ్య సరిహద్దు ప్రాంతం. ఇక్కడ భద్రతా దళాలను హెలికాప్టర్లలో, విమానాలలో తీసుకొచ్చి మోహరిస్తున్నారు. మైళ్ల పొడవు కంచె కూడా ఏర్పాటు చేస్తున్నారు. బోర్డర్ పెట్రోల్ ఏజెంట్లకు సహాయం కోసమే వీరిని పంపిస్తున్నాం, కానీ వీరిని మార్చేందుకు కాదు అని సైన్యం అంటోంది. మరోవైపు ఈ వలసల సమస్య తన సంప్రదాయవాద ఓట్ బ్యాంకు ఉపయోగపడుతుందని ఆశతో ఉన్నారు ట్రంప్. కానీ రాజకీయ లబ్ధి కోసం సైన్యాన్ని ఉపయోగిస్తూ భయాన్ని సృష్టించే ప్రయత్నం ట్రంప్ చేస్తున్నారని ఆయన ప్రత్యర్థులు వాదిస్తున్నారు. అది అమెరికా సరిహద్దు దగ్గర పరిస్థితి. ఇక ఈనాటి మరికొన్ని ముఖ్యమైన వార్తల్ని సంక్షిప్తంగా చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయిన ఆహారోత్పత్తి మూలంగా వన్యప్రాణులు, భూములు నాశనమైపోతున్నాయి. క్షీరదాలు, సరీసృపాలు, పక్షులు, చేపలు, ఉభయచరాల సంఖ్య 1970వ దశకంతో పోలిస్తే 60% తగ్గిపోయిందని వన్యప్రాణుల సంరక్షణ సంస్థ వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ పేర్కొంది. ఏనుగులు, ఒరాంగటన్లు, తిమింగలాలు, సొరచేపల సంఖ్య మరీ దారుణంగా పడిపోతుందని ఈ సంస్థ తెలిపింది. ఆదివారం పిట్స్బర్గ్లో జరిగిన ఘోర కాల్పుల ఉదంతం అనంతరం ట్రంప్ పర్యటనపై మిశ్రమ స్పందనలు వచ్చాయి. పిట్స్బర్గ్లో ఒక యూదుల ప్రార్థనా స్థలంలో ఒక దుండగుడు కాల్పులకు తెగబడి 11 మంది ప్రాణాలు పుట్టనబెట్టుకున్న విషయం తెలిసిందే. ట్రంప్ తన శ్వేత జాతీయవాదాన్ని వదిలిపెట్టాలని ఒక యూదు సంస్థ డిమాండ్ చేసింది. మరోవైపు ఆ ప్రార్థనా స్థలం నిర్వాహకులు మాత్రం ట్రంప్ రాకను ఆహ్వానించారు. ఇండోనేషియా సమీపంలో సముద్రంలో కుప్పకూలిన విమాన శకలాలను సేకరించేందుకు 5 సైనిక ఓడలు, నీటి అడుగున పనిచేసే డ్రోన్స్, సోనార్ పరికరాలతో పాటు 10ల సంఖ్యలో డైవర్లు నిమగ్నమయ్యారు. సేకరించిన విమాన శకలాలను, ప్రయాణికుల వ్యక్తిగత వస్తువులను జకార్తా ఎయిర్పోర్ట్కు తరలిస్తున్నారు. మొత్తం 189 మృతుల్లో కొందరు మృతదేహాలు లభ్యమయ్యాయి. ప్రపంచంలోనే అతి పెద్దదని చెబుతున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని రేపు ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించనున్నారు. అయితే స్థానికుల్లో కొందరు ఈ విగ్రహం పట్ల నిరసన తెలుపుతున్నారు. మరికొద్ది గంటల్లో ఆవిష్కరణ జరగాల్సి ఉండగా 90 మంది ఆదివాసీ ప్రదర్శనకారులను అరెస్ట్ చేశారని అక్కడి కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. మా ప్రతినిధి రాక్సీ గాగ్డేకర్ చారా అందిస్తున్న కథనం ఇది.
few hours before the inauguration of world's tallest statue, the Modi prabhutvam pratishtatmakanga bhavistunna aikyata vigraham avishkaranaku nirsana sagatagilindi. Sardar Patel vigraha avishkaranaku marikoddi gantalu undanaga nirsanakarulu roadla medaku vachi pradhani Narendra Modi posterlanu chinchesaru. Narmada jillaloni Rajpiplaloni road pai chinchesina posternu meeru ikkada chudochu. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఈ విగ్రహాన్ని వ్యతిరేకిస్తున్న వారిలో అత్యధికులు ఆదివాసులు. పోలీసులు దాదాపు 90 మంది నిరసనకారులను అరెస్ట్ చేశారని ఆదివాసీ కార్యకర్తలు బీబీసీకి తెలిపారు. అయితే మేము ఎవరిని చట్టపరంగా అరెస్ట్ చేయలేదని పోలీసు అధికారులు చెబుతున్నారు. రాజ్ పిప్లాలో మాత్రం ప్రస్తుతం 90 మంది ఆచూకీ లేదు. విగ్రహం ప్రత్యేకతల విషయానికొస్తే ఇది గుజరాత్లోని నర్మదా జిల్లాలో ఉంది. దీనికోసం 2,989 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మొత్తం ఎత్తు 182 మీటర్లు. ప్రముఖ విగ్రహాలైన క్రిస్టిన్ ద రిడీమర్, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, స్ప్రింగ్ టెంపుల్ బుద్ధాల కంటే ఇది పెద్దది. 140,000 గణపు మీటర్ల కాంక్రీటు, 70,000 టన్నుల సిమెంటును ఇందులో వినియోగించారు. 250 మంది ఇంజనీర్లు నిర్మాణంలో పాల్పంచుకున్నారు. 3,500 మంది కూలీలు పనిచేశారు. అయితే నది దగ్గరలోనే ఉన్న తమకు చుక్క నీరు దక్కడం లేదని ఈ చుట్టుపక్కల ప్రాంతంలోని రైతులు గత కొంతకాలంగా నిరసనలు తెలుపుతున్నారు. బీబీసీ ప్రపంచంలో విరామం తర్వాత విశేషాలు. ఖషోగ్జీ హత్యకు కారకులైన ప్రతి ఒక్కరిని చట్టపరంగా శిక్షించాలి. ఖషోగ్జీ ప్రియురాలు హతీజాతో బీబీసీ ప్రత్యేక ఇంటర్వ్యూ. ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించారు, సరే వసతుల కోసం పోరాడిన కార్మికుల్ని ఎందుకు నిర్బంధించారు? ఈ వివరాలు బ్రేక్ తర్వాత. బీబీసీ ప్రపంచానికి తిరిగి స్వాగతం, నేను వెంకటరామన్. దేశంలో నకిలీ వార్తలు పెద్ద బెడదగా మారిపోయాయి. వాటి కారణంగా చాలా చోట్ల హింసాత్మక సంఘటనలు కూడా జరిగాయి. ఆ వార్తలు నకిలీవి అని తేలేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఈ సమస్య ప్రపంచమంతా ఉంది. ఇంతకు నకిలీ వార్తలను పుట్టించే వాళ్ళు ఎవరు? అసలు వాళ్ళు ఎందుకు ఇలాంటి పని చేస్తున్నారు? ఆరోపణలపై వాళ్ళు చెబుతున్న సమాధానం ఏమిటి? బీబీసీ ప్రతినిధి వినీత్ ఖరీ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఆకాశ్ సోనీ ఆల్ ఇండియా బీజేపీ పేరుతో ఫేస్బుక్ పేజీని నడుపుతున్నారు. నకిలీ వార్తలను వ్యాప్తి చేస్తున్నారన్న ఆరోపణలు ఈ పేజీపై ఉన్నాయి. 10 లక్షలకు పైగా లైక్స్ కలిగిన ఈ పేజీలో ఎక్కడా బీజేపీ అధికారిక లింక్ కనిపించదు. మే నెలలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఓ ర్యాలీ వీడియోను ఈ పేజీలో పోస్ట్ చేశారు. అందులో కనిపించే ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ జెండాను పాకిస్తాన్ జెండాగా పేర్కొన్నారు. ఈ వీడియో చాలా సైట్లలో కనిపించింది. కొన్నేళ్ల క్రితం సాక్షాత్తు భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ విదేశీ మహిళలతో ఉన్నట్టు ఫోటోషాప్ చేసిన ఓ ఫోటో ప్రచారంలోకి వచ్చింది. तो सांप्रदायिकता का एक बहुत स्ट्रॉन्ग एलिमेंट मुझे दिखता है. ये पाकिस्तानी फ्लैग, IUML का फ्लैग था, उसको आपने पाकिस्तानी मतलब कांग्रेस है वो पाकिस्तान के नज़दीक है. जवाहरलाल नेहरू की लड़कियों के साथ तस्वीर. जानबूझ कैसा कुछ भी नहीं करते. चुनाव नज़दीक है इसलिए सोच समझ के बोलिएगा. ठीक है, नहीं चुनाव से हमारा कोई लेना देना भी नहीं है. మా మధ్య జరిగిన సంభాషణ తర్వాత వాళ్ళు తమ ఫేస్బుక్ పేజీ పేరును మార్చేశారు. గ్వాలియర్ నగరంలోని అన్షియా ప్లాజా ఇది. ఈ భవనంలో 3 అంతస్తులో coverage.com వెబ్సైట్ కార్యాలయం ఉంది. ఈ వెబ్సైట్ పై ఫేక్ న్యూస్ ప్రచురిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రోహింజియాల సమస్యలపై బీబీసీ ప్రసారం చేసిన కథనంలో ఈ బాలిక ఒక చోట కనిపిస్తుంది. అందులో ఈ బాలిక గురించి ఎటువంటి వివరాలు ఇవ్వలేదు. కానీ coverage.com మాత్రం ఈ బాలిక భర్తకు 18 మంది పిల్లలున్నారని, ఇలాంటి శరణార్థులకు భారత్లో ఆశ్రయం ఇవ్వాలా అంటూ హెడ్లైన్ పెట్టింది. ఇది ఫేక్ స్టోరీ. ఫేక్ మానతే హో తో ఫేక్ మానతే కే నహీ చలో మాన లో ఆప్ ఫేక్ హై తో లేకిన్ ఇస్కి జో స్టోరీ ఆయి థీ నా జో జైసే మాన లో బీబీసీ వాలో నే డాలా హై కిసీ నే డాలా హై ఉస్కో ఉస్కే బారే మే కహానీ నహీ థీ ఏక పాసింగ్ షాట్ థా ఉస్కే రోంగియా కా ఆప్నే భీ ఛాపా ఉస్కో హా మేనే భీ ఛాపా ఉస్ ఉస్కో యే తో ఫేక్ న్యూస్ హై నా హా యే ఫేక్ న్యూస్ హై తో ఇస్కే లియే కే ఆప్నే ఆప్నే మాఫీ మాంగీ కి భాయ్
ये छप गया है या करेक्शन ये तो आपने नहीं किया। तो इस ये फेक न्यूज है। తనకు ఈ సమాచారం ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయాన్ని మాకు స్పష్టంగా చెప్పలేకపోయారు రాజు సికర్వర్. గ్వాలియర్ తర్వాత మేము భోపాల్ నగరం చేరుకున్నాం. ఇక్కడ మేము వైరల్ ఇండియా .net వెబ్సైట్ నడుపుతున్న అభిషేక్ మిశ్రాను కలవబోతున్నాం. కాంగ్రెస్కు మద్దతుగా నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తోందన్న ఆరోపణలు ఈ వెబ్సైట్పై ఉన్నాయి. కాంగ్రెస్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ను ప్రపంచంలోనే అత్యంత నిజాయితీ కలిగిన నేత అంటూ ఓ అమెరికన్ సర్వే తేల్చినట్టు ఓ కథనం ప్రచురించారు. అయితే వార్తల్లో నిజాన్నిజాలను తేల్చి చెప్పే వెబ్సైట్ ఆల్ న్యూస్ దీన్ని తప్పుడు వార్తగా పేర్కొంది. మే తో యే కహ రహా హూం ఆప్ సాబిత్ తో కర్ దో భయ్యా ఫేక్ కైసే హై యే ఫేక్ నహీ హై బిల్కుల్ ఫేక్ నహీ హై ఆప్ సాబిత్ కరియే ఫేక్ హై క్యా వహాన్ సే ఆఫీషియల్ స్టేట్మెంట్ జారీ హువా నహీ నా బస్ సాబిత్ కరో ఆప్ ఫేక్ హై బాత్ ఖతమ్ హో గయీ యే సర్వే ఫిర్ కహాన్ హువా హై మతలబ్ సర్వే బిల్కుల్ వహాన్ జిన్హోనే యే బనాయా హై జిన్హోనే యే బనాయా హై జిన్హోనే యే బనాయా హై జిన్హోనే ఐసా కుచ్ పబ్లిష్ కియా బిల్కుల్ ఉన్కీ జానకారీ మే బిల్కుల్ సచ్ హై యే ఖబర్ ఔర్ జో ముజే నహీ మాలూమ్ యే హమారీ టీమ్ మే సే కిసీ నే బనాయా హై బట్ యే బిల్కుల్ సహీ హై ఆరోప్ మే లగా దేతా హూం కీ యే అల్ట్ న్యూస్ జో ఖబర్ డాలీ వో ఫేక్ హై అబ్ ఆప్ బోలో మే సాబిత్ కరూ. అయితే ఇది నిజంగా తప్పుడు వార్తేనా? మరికొన్ని నెలల్లో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న వారికి వారిని వ్యతిరేకిస్తున్న వారికి మధ్య పోరు పతాక స్థాయికి చేరుతోంది. టర్కీలోని సౌదీ ఎంబసీలో హత్యకు గురైన జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్జీ ప్రియురాలు హతీజా చెంగీజ్ హత్యానంతర పరిణామాలను ఎలా ఎదుర్కొన్నారో బీబీసీకి వివరించారు. ఈ హత్యతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని ఆమె కోరుతున్నారు. బీబీసీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె సెలన్ గిరిత్తో మాట్లాడారు. అది చాలా అసాధారణ సంఘటన. ఈ హత్యకు ఆదేశాలు ఎవరిచ్చారో, ఎవరి హత్య చేశారో అందరినీ బాధ్యులుగా చేయాలి. ఖచ్చితంగా ఈ హత్యకు ఎవరో ఆదేశించే ఉండాలి. పైనుంచి కింది వరకు బాధ్యులైన ప్రతి ఒక్కరిని శిక్షించాలి. ఆయన్ను చంపేశారని అస్సలు అనుకోలేదు. ఇది తట్టుకోలేని షాక్ కి గురి చేసింది. మేమిద్దరం త్వరలో పెళ్లి చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాం. అలాంటి సమయంలో ఇలాంటి ఊహించని సంఘటన జరిగితే అది భారీ షాక్ కు గురి చేస్తుంది. తాను కాన్సులేట్ లోపలికి వెళ్లారు కానీ తిరిగి రాలేదు. మేము ఒకరికొకరం వీడ్కోలు కూడా చెప్పుకోలేదు. ఎవరైనా చనిపోతే మనం చూస్తేనే ఆ విషయం మనకు అర్థమవుతుంది. కానీ ఇక్కడ అలా జరగలేదు. ఆయనకి ఏం జరిగిందో ఎవ్వరికి తెలియదు. చివరకు ఖషోగ్జీ మరణాన్ని సౌదీ ధృవీకరించే వరకు ఆయన బతికి ఉండొచ్చనే ఆశతోనే ఉన్నాను. కానీ ఆ రోజు మాత్రం మళ్ళీ మళ్ళీ నాకు చనిపోయినట్టు అనిపించింది. ఏదేమైనా ఆయన చనిపోయే చివరి క్షణం వరకు తనను ప్రేమించే ఒక వ్యక్తి తన కోసం ఉన్నారు. చివరి శ్వాస వదిలే ముందు బహుశా ఆయన ఇదే తలుచుకున్నారేమో. నాకు దక్కిన ఆఖరి గౌరవం అదే అనుకుంటాను. మరోవైపు ఖషోగ్జీని హత్య చేసిన వారిని కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయని టర్కీ అధ్యక్షుడు అర్దవాన్ అంటున్నట్టు తెలుస్తోంది. బీబీసీ ప్రపంచంలో విరామం తర్వాత విశేషాలు. తన ప్రేమ ముందు అన్నీ దిగదుడిపోయి అంటున్న జపాన్ యువరాణి, తన ప్రేమికుడి కోసం ఆమె వదులుకున్నది ఏమిటి? అవి భలే మంచి శునకాలు, మానవాళికి అవి కొత్తగా చేస్తోన్న మేలేమిటి? ఈ వివరాలు బ్రేక్ తర్వాత. బీబీసీ ప్రపంచానికి తిరిగి స్వాగతం. నేను వెంకటరామన్. ప్రపంచంలోనే అత్యంత పెద్ద విమానాశ్రయాల్లో ఒకటి కాబోతున్న ఇస్తాంబుల్ ఎయిర్పోర్ట్ను తాజాగా ప్రారంభించారు. ఇంకా దీని నిర్మాణం పూర్తి కాలేదు. అయితే దీని సామర్థ్యాన్ని క్రమంగా పెంచుతూ 20 కోట్ల మంది ప్రయాణించే విధంగా తీర్చిదిద్దనున్నారు. దాదాపు 90,000 కోట్ల రూపాయలతో టర్కీ చేపట్టిన ఈ ప్రాజెక్టు చుట్టూ వివాదాలు కూడా ఉన్నాయి. నిర్మాణ సమయంలో దాదాపు 30 మంది కార్మికులు మరణించగా, సరైన వసతుల కోసం పోరాడిన 600 మంది కార్మికులను నిర్బంధించడం విమర్శలకు తావిస్తోంది. ఆసియా, ఐరోపా, మధ్యప్రాచ్య ప్రాంతాలకు ఇస్తాంబుల్ ఎయిర్పోర్ట్ ఒక కూడలి కాబోతుంది. దీన్ని దాదాపు 76 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్మించారు. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఇది ఒకటిగా నిలవనుంది. టర్కీ దేశపు భారీ ఆశయాలకు ఇస్తాంబుల్ ఎయిర్పోర్ట్ ప్రతీకగా కనిపిస్తోంది. అధ్యక్షుడు అర్దవాన్ దీన్ని లాంఛనంగా ప్రారంభించినప్పటికీ ఇది ఇంకా పూర్తి స్థాయిలో సిద్ధం కాలేదు. ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం దాదాపు 90,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు అంచనా. 4 దశల్లో దీన్ని నిర్మిస్తున్నారు. ఈ ఏడాది చివరకు తొలి దశ పూర్తి కానుంది. అయితే దీని చుట్టూ కొన్ని వివాదాలు కూడా ఉన్నాయి.
నిర్మాణ ప్రదేశంలో వసతులు సరిగా లేవంటూ నిరసన తెలిపిన కార్మికుల్లో 600 మందిని సెప్టెంబర్లో నిర్బంధించారు. గత 3 ఏళ్లలో ఇక్కడ కనీసం 30 మంది కార్మికులు చనిపోయి ఉంటారు. ఇప్పటికీ 20 మందికి పైగా కార్మికులు జైల్లోనే ఉండగా చాలామందిని పనిలోంచి తొలగించారు. కావాలని రెచ్చగొడుతున్న కొన్ని అసాంఘిక శక్తులకు అరెస్ట్ అయిన కార్మికులు తోడైనట్లు ప్రభుత్వం ఆరోపిస్తోంది. మా హక్కుల కోసం పోరాడినందుకే మాపై ఈ ఆరోపణలు. మమ్మల్ని విదేశీ ఏజెంట్లుగా చిత్రీకరిస్తున్నారు, మా వెనుక విదేశీ శక్తులు ఉన్నట్లు చెబుతున్నారు. మమ్మల్ని మనుషులుగా చూసి మెరుగైన వసతులు కల్పించమని అడగటం నేరమైతే ఆ నేరాన్ని మళ్లీ మళ్లీ చేస్తూనే ఉంటాం. ఇస్తాంబుల్ కు ఉత్తరాన ఆక్సిజన్ సిలిండర్ గా పిలుచుకునే అడవుల్లో ఈ ఎయిర్పోర్ట్ ఉంది. ఇక్కడి అడవులు, సరస్సులు, చిత్తడి నేలలు అరుదైన చెట్లకు, జంతువులకు ఆలవాలంగా ఉన్నాయి. విమానాశ్రయం వల్ల అడవులు తరిగిపోతే ఇక్కడి జంతువుల మనుగడ ప్రమాదంలో పడుతుంది. ఇదో అత్యంత ఆటవికమైన చర్య. భవిష్యత్తు తరాలకు ఖచ్చితంగా జవాబు చెప్పాల్సి ఉంటుంది. టర్కీ ఆర్థిక వ్యవస్థకు నిర్మాణ రంగమే ఆయువు పట్టు. అయితే విమానయాన రంగాన్ని కూడా దీనికి జత చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రతువులో ఇస్తాంబుల్ ఎయిర్పోర్ట్ తొలి అంకం మాత్రమే. శునకాలు తమ దినచర్యలో ప్రతి పనికి తమ సున్నితమైన ముక్కుపైనే ఎక్కువగా ఆధారపడుతుంటాయి. అయితే ఇప్పుడు శాస్త్రవేత్తలు ఒక సరికొత్త విషయాన్ని కనుగొన్నారు. మన శరీరంలో మలేరియా ఉన్నట్లయితే దాన్ని కూడా కుక్కలు వాసన ద్వారా పసిగట్టగలవని చెప్తున్నారు. అలా మలేరియాను అరికట్టవచ్చని కూడా వారి అభిప్రాయం. బ్రిటన్, గాంబియా దేశాల్లో పిల్లల బట్టలను వాసన చూసి వాటిలో క్రిములను గుర్తించేలా వీటికి ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తున్నారు పరిశోధకులు. మన 4 కాళ్ల మిత్రులు మనం ఎదుర్కొనే అత్యంత తీవ్రమైన జబ్బుల్లో ఒకదానిని ఎదుర్కొనేందుకు సహాయపడగలవా? ప్రతి సంవత్సరం దాదాపు 20 కోట్ల మంది ప్రజలు మలేరియా బారిన పడుతున్నారు. మలేరియాను కుక్కలు పసిగడుతున్నాయి. బ్రిటన్లోని మిల్టన్ కీన్స్లో ఉన్న మెడికల్ డిటెక్షన్ డాగ్స్ ఛారిటీకి గాంబియాలో పిల్లల నుంచి సేకరించిన సాక్సుల్ని పంపించారు. అయితే ఈ కుక్కల్లో 70% పిల్లలకు మలేరియా ఉందా లేదా అనేది ఖచ్చితంగా పసిగడుతున్నాయి. ఇది ఇంకా ప్రాథమిక దశే. అయితే కుక్కలకు ఖచ్చితంగా ఆ సమర్థత ఉందని పలు విశ్లేషణలు చూపిస్తున్నాయి. ఈ పద్ధతి ప్రస్తుతం ఆచరణలో ఉన్న డయాగ్నోస్టిక్ పరీక్షల కన్నా చాలా వేగవంతమైనది. మామూలు పద్ధతుల్లో అయితే ప్రత్యేకమైన నిపుణులు పరీక్షలు నిర్వహించి జబ్బును నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. కానీ మెడికల్ డిటెక్షన్ డాగ్ మన వద్ద ఉంటే చాలా తక్కువ సమయంలోనే జబ్బు ఉందా లేదా అనేది తెలిసిపోతుంది. అలానే విమానాశ్రయాల్లో ప్రయాణికులకు మలేరియా ఉందన్న విషయం ఈ శునకాలు ముందుగానే పసిగడితే ఆ జబ్బు ఇతరులకు సోకకుండా నివారించవచ్చు. అయితే కుక్కలు ఇందులో పూర్తి పట్టు సాధించాలంటే ఇంకా చాలా దూరమే ప్రయాణించాల్సి ఉంది. పరిశోధకులు కుక్కల్లో ఖచ్చితత్వాన్ని మరింతగా మెరుగుపరచాలి. పిల్లల సాక్స్ వంటివే కాకుండా నేరుగా మనుషులను కూడా పరీక్షించేలా వాటికి శిక్షణ ఇవ్వాలి. ఇంక ఇప్పుడు ఒక ప్రేమ కథను చూద్దాం. అన్నీ ఉన్నా ప్రేమించిన వ్యక్తే సర్వస్వం అనుకుందామే. ప్రేమ కోసం తన రాచరికపు హోదాను కూడా వదిలిపెట్టడానికి సిద్ధమైపోయింది. జపాన్ రాకుమారి వివాహ వేడుక వెనుక ఉన్న ప్రేమ కథ ఏంటో మీరే చూడండి. జపాన్ రాజకుమారి అయాకో తన రాచరికపు హోదా కంటే ప్రేమేమిన్నా అనుకున్నారు. తనకు కావాల్సింది రాచరికమా లేక తను కోరుకున్న ఓ సామాన్య సహచరుడా అన్నది ఆమె నిర్ణయించుకోవాల్సి వచ్చింది. జపాన్లో రాజకుటుంబానికి చెందిన మహిళలు మామూలు వ్యక్తులను వివాహం చేసుకుంటే తమ రాచరికాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. 28 ఏళ్ల రాకుమారి అయాకో జపాన్ చక్రవర్తి అకితోస్ కజిన్ కుమార్తె. టోక్యోలోని మైజీ ప్రార్థనా స్థలంలో జరిగిన వివాహ వేడుకకు శ్రేయోభిలాషులంతా హాజరయ్యారు. యువరాణి అయాకో వివాహమాడిన కై మోరియా ఒక షిప్పింగ్ సంస్థలో వ్యాపారవేత్త. అయితే ఈ వివాహం తరువాత యువరాణికి తన జీవన ప్రమాణాలను కొనసాగించడం కోసం సుమారు $10,00,000 లభిస్తాయి. రాహుల్ గాంధీ గోత్రం ఏంటని బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్ర అడిగారు. దీనిపై మా కార్టూన్ కీర్తి సంధిస్తున్న వ్యంగ్యాస్త్రం కార్టూన్ టైంలో. Thank you.
యమెన్లో మూడేళ్లుగా సాగుతున్న అంతర్యుద్ధం ఫలితంగా దేశం నిలువునా చీలిపోయింది. ఒకవైపు ఇరాన్ మద్దతు గల హూతీ తిరుగుబాటుదారులు, మరోవైపు సౌదీ నేతృత్వంలోని కూటమి మద్దతు గల ప్రభుత్వ బలగాలకు మధ్య దేశం నలిగిపోతుంది. ఈ యుద్ధంలో లక్షలాది మంది ప్రజలు బలైపోతున్నారు. ముఖ్యంగా పిల్లల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. తీవ్రంగా గాయపడిన వారికి అవసరమైన తక్షణ చికిత్స కోసం విదేశాలకు తరలించేందుకు అనుమతించాలని అంతర్యుద్ధంలో భాగమైన అన్ని పక్షాలకు ఐక్యరాజ్య సమితి పిలుపునిస్తోంది. ఇది నేటి బీబీసీ ప్రపంచం. మరిన్ని విశేషాలతో రేపు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.